Hello friends, today we are going to discuss current affairs between May 21st to 31st. This will be the last session of current affairs on May. The first, as we usually do, we divide it into different areas. Manam mundu national related news chuddamu. National related news lo first news, Supreme Court Lokpal Lokayukta meeda oka judgment ichindi. Lokpal Lokayukta corruption related ombudsman institution chala chala important. Deen meeda konni details teliyadam important. First nenu current context lo enduku vachindanna cheppin tarvata Lokpal Lokayukta gurinchi cheptanu. Supreme Court ki kontamandi Lokpal inka appoint cheyaledu, appoint cheyali tondarganu oka public interest litigation Supreme Court lo file chesaru. Aithe daniki response ichukuntu Supreme Court konni directives government ki ichindi, anduke idi news lo undi. Lokpal bill, Lokpal Act 2013 lo ayyindi kani ippatiki Lokpal ni appoint cheyaledu. Then main reason appoint cheyakapodan main reason entante opposition leader Lok Sabha lo lekapodam, dani valla appoint cheyaledu. అంటే లోక్సభలో ఇప్పటివరకు ఏ పార్టీ లీడర్ని ఆపోజిషన్ లీడర్గా స్పీకర్ గుర్తించకపోవడం దానికి కారణం. ఎందుకంటే యాక్ట్ ప్రకారం లోక్పాల్ని అపాయింట్ చేయాలంటే ఒక సెలక్షన్ కమిటీ రికమెండ్ చేయాలి. ఆ సెలక్షన్ కమిటీలో ఒక మెంబర్ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లోక్సభ. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లోక్సభ డెసిగ్నేషన్ ఇంకెవరికి ఇవ్వలేదు కాబట్టి మేము లోక్పాల్ అపాయింట్ చేయలేకపోయామని గవర్నమెంట్ చెప్తే అది రీజన్ కాకూడదు, మీరు ఇమీడియట్గా లోక్పాల్ని అపాయింట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ గా లోక్పాల్ లోకాయుక్త గురించి మీకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి. ఇది పాలిటీ కింద ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ కింద ఇంపార్టెంట్. రీసెంట్గా అన్ని ఎగ్జామ్స్లో కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కానీ అథారిటీస్ మీద కానీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మీకు లోక్పాల్ గురించి తెలియాల్సింది ఏంటంటే లోక్పాల్ అనే ఈ టర్మ్ ఎవరు తీసుకొచ్చారు. లోక్పాల్ అనే ఈ టర్మ్ని ఫస్ట్ టైం కాయిన్ చేసింది ఎల్ఎం సింఘ్వి అనే ఆయన కాయిన్ చేశారు. లోక్పాల్ ప్రజలని పాలించేవాడు అని అర్థము. లోక్పాల్ అనేది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఒంబడ్స్మెన్ మీద బేస్ చేసుకొని వచ్చిన అథారిటీ. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఒంబడ్స్మెన్, ఒంబడ్స్మెన్ అంటే ఒక మీడియేటర్ రెండు ఎంటిటీస్, అంటే అది కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ అన్నా కావచ్చు, సిటిజన్ గవర్నమెంట్ అన్నా కావచ్చు, ఆ ఇద్దరి మధ్యలో ఇంటర్మీడియరీలాగా ఉండే అథారిటీని మనం ఒంబడ్స్మెన్ అంటాం. అంటే సిటిజన్కి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు తను వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని సాల్వ్ చేసే అథారిటీని మనం లోక్పాల్ అని అంటాం, అడ్మినిస్ట్రేషన్ మీద కంప్లైంట్స్ అయితే. అలాగే వేరే స్పియర్స్లో చూస్తే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఏ ఇస్ ఒంబడ్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అంటే కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్తో వాళ్ళు ఐఆర్డీఏని అప్రోచ్ అవుతారు, ఐఆర్డీఏ రిజాల్వ్ చేస్తుంది. సో ఇండిపెండెంట్ అథారిటీ. అలాగే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, సిటిజన్కి అడ్మినిస్ట్రేషన్ మీద కంప్లైంట్ ఉంది, వెళ్ళి ఇవ్వడానికి కాన్స్టిట్యూట్ చేసే అథారిటీని లోక్పాల్ లోకాయుక్త అని అంటారు. ఈ ఒంబడ్స్మెన్ అనే ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది స్కాండినేవియన్ కంట్రీస్లో, నార్వే ఈ కంట్రీస్లో స్టార్ట్ అయింది. అందుకనే అక్కడ కరప్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇచ్చే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్లో ఈ కంట్రీస్ ఉంటాయన్నమాట. మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఒంబడ్స్మెన్ ఇన్స్టిట్యూషన్ చాలా ఏళ్ళుగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు లోక్పాల్ లోకాయుక్త ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలని ఫస్ట్ టైం రికమెండ్ చేసింది మాత్రం ఏఆర్సీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ హెడెడ్ బై మురాజీ దేశాయ్. వీళ్ళు రికమెండ్ చేశారు ఇండియాకి లోక్పాల్ లోకాయుక్త ఉండాలి అని చెప్పి. దాని తర్వాత 11 times లోక్పాల్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే 11th time అది అప్రూవ్ అయింది. అయితే లోక్పాల్ని ఇనీషియల్గా కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు కానీ కాన్స్టిట్యూషనల్ బాడీకి అది అమెండ్మెంట్ కాలేదు కాబట్టి దాన్ని స్టాట్యూటరీ బాడీ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటివరకు నేను మీకు చెప్పిన డీటెయిల్స్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే హూ కాయిన్డ్ ద టర్మ్ లోక్పాల్, అంటే లోక్పాల్ అనే పదాన్ని మొదటిసారి వాడిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఎల్ఎం సింఘ్వి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, విచ్ కమిటీ ఫర్ ద ఫస్ట్ టైం రికమెండెడ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఒంబడ్స్మెన్ ఇన్ ఇండియా, అది ఫస్ట్ టైం రికమెండ్ చేసింది ఏఆర్సీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని అంటాం అది. దాని తర్వాత థర్డ్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒంబడ్స్మెన్
ఒరిజినేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్, ఇవన్నీ ముందు వేరే వేరే ఎగ్జామ్స్లో లోక్పాల్కి సంబంధించి అడిగిన క్వశ్చన్స్, అందుకని నేను మీకు చెప్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, లోక్పాల్ అండ్ లోకాయుక్త ఆర్ వాట్ టైప్ ఆఫ్ బాడీస్, అంటే అదే కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యూటరీ బాడీ, ఎక్స్ట్రా లీగల్ బాడీ, ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు లోక్పాల్, లోకాయుక్త, స్టాట్యూటరీ బాడీస్ ఇవి నాలుగు. దాని తర్వాత నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, లోక్పాల్, లోకాయుక్త కింద ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి. లోక్పాల్ అన్నది సెంట్రల్ లెవెల్లో ఒంబడ్స్మెన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ లెవెల్లో ఒంబడ్స్మెన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని మనం లోకాయుక్త అని అంటాం. లోక్పాల్కి సంబంధించి మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, యాక్ట్ ప్రకారం, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ప్రకారం లోక్పాల్ని ఎవరు అపాయింట్ చేస్తారు. లోక్పాల్ అంటే ఒక పర్సన్ కాదు, అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని అపాయింట్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. సో హూ అకార్డింగ్ టు ది యాక్ట్ హూ అపాయింట్స్ లోక్పాల్ అన్నప్పుడు, లోక్పాల్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. కానీ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ ఉండడు. ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి అంటే ఆయనకి ఒకరు రికమెండ్ చేస్తారు. త్రీ స్టేజ్ ప్రాసెస్ లోక్పాల్ అపాయింట్మెంట్. ఎలా త్రీ స్టేజ్ అంటే, లోవర్ స్టేజ్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యాక్చువల్లీ సెలెక్ట్ కమిటీ అంటాం. వీళ్ళు నేమ్స్ని షార్ట్ లిస్ట్ చేసి పైన కమిటీకి పంపిస్తారు. ఈ కమిటీ, సెలెక్షన్ కమిటీ నేమ్స్ని ఆ షార్ట్ లిస్ట్ చేసిన నేమ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళనన్నా తీసుకొని వాళ్ళ నేమ్స్ని ఫైనల్గా ప్రెసిడెంట్కి పంపిస్తుంది. సో త్రీ లెవెల్స్. ఫస్ట్ సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, లోక్పాల్ అవ్వడానికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్న మనుషులని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అది సెర్చ్ కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం. అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ నేమ్స్ని సెలక్షన్ కమిటీకి పంపిస్తుంది. సెలక్షన్ కమిటీ ఆ నేమ్స్ని చూసి దాంట్లో వాళ్ళకి కరెక్ట్ అనిపించిన వాళ్ళు, లేదా ఆ లిస్ట్ బయట కూడా ఎవరైనా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ నేమ్స్ని ఫైనల్గా ప్రెసిడెంట్కి పంపిస్తే, ప్రెసిడెంట్ అందులోంచి లోక్పాల్ చైర్మన్ని, మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. సో అపాయింట్మెంట్ ఇస్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. ఇది సెలక్షన్కి సంబంధించి. దాని తర్వాత క్వాలిఫికేషన్స్కి వస్తే, లోక్పాల్, లోకాయుక్త అవ్వాలి అన్న దాంట్లో రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటే, జుడిషియల్ మెంబర్స్, నాన్ జుడిషియల్ మెంబర్స్. జుడిషియల్ మెంబర్స్ అన్న వాళ్ళు షుడ్ బి అట్లీస్ట్ అ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. నాన్ జుడిషియల్ మెంబర్స్ అన్న వాళ్ళకి 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొన్ని ఫీల్డ్స్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్, అగెయిన్స్ట్ కరప్షన్, లాలో, ఇట్లాంటి ఫీల్డ్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్, 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మెంబర్స్కి కానీ చైర్మన్కి కానీ ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, లోక్పాల్, లోకాయుక్తకి ఎవరి మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది? అంటే ఇప్పుడు నేను యాజ్ అ సిటిజన్ ఎవరి మీద నేను లోక్పాల్కి, లోకాయుక్తకి కంప్లైంట్ చేయొచ్చు అన్నది నెక్స్ట్. దానికి ఆన్సర్, లోక్పాల్కి, లోకాయుక్తకి కంప్లైంట్ చేయడానికి వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద అందరూ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్తో సహా అందరూ కవర్ అవుతారు. ఎమ్మెల్యేస్ కవర్ అవ్వరు. ఎమ్మెల్యేస్ లోకాయుక్త కిందకి వస్తుంది. సో ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యూనియన్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ వింగ్ అంతా లోక్పాల్ కింద వస్తుంది. లెజిస్లేచర్ వింగ్ అంతా లోక్పాల్ కింద వస్తుంది. ఇవి రెండు కాకుండా 10 లాక్స్ అబవ్ ఫారిన్ డొనేషన్, ఫారిన్ ఎయిడ్ వచ్చే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద కూడా లోక్పాల్కి కంప్లైంట్ చేయొచ్చు. సో లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆఫీసర్స్, ఎంపీస్, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ప్రైమ్ మినిస్టర్కి వచ్చేసరికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే, ప్రైమ్ మినిస్టర్ మీద ఒకవేళ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అంటే లోక్పాల్లో 2/3 మెంబర్స్ దాన్ని అప్రూవ్ చేయాలి. 2/3 మెంబర్స్. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు, ఆ 10 మెంబర్స్లో 2/3 అంటే 7 మెంబర్స్ ఆ కంప్లైంట్ తీసుకోవడానికి ఒప్పుకోవాలి. ఒక్కసారి కంప్లైంట్ తీసుకున్నాక ఇన్ కెమెరా ట్రయల్ ఉండాలి. ఇన్ కెమెరా ట్రయల్ అంటే బయట వాళ్ళు ఆ కేసుకి సంబంధం లేని వ్యక్తులని కోర్టుకి రానివ్వరు. దాన్ని మనం ఇన్ కెమెరా ట్రయల్ అని అంటాము. సో ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీడియాకి కానీ ఇంకా ఇతరులకి కానీ అలౌ చేయరు, దాంట్లోకి రావడానికి అలౌ చేయరు. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ మీద ఒక 5 ఏరియాస్కి సంబంధించిన వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి అనేది తీసుకునే డెసిషన్స్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించి తీసుకునే డెసిషన్స్, దాని తర్వాత అటామిక్ ఎనర్జీకి సంబంధించి తీసుకునే డెసిషన్స్, ఈ స్పియర్స్లో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వీలుండదు. ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చే సేఫ్ గార్డ్స్. అయితే ఇవన్నిట్లో లోక్పాల్ కింద రాని ఒకే ఒక, లోక్పాల్ జ్యుడిస్డిక్షన్ కింద రాని ఒకే ఒక అథారిటీ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ మీద మాత్రం లోక్పాల్కి కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు.
ఇంకొకటి ఏంటంటే లోక్పాల్ తన కంప్లైంట్ మెకానిజం ఎలా ఉంటుంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి లోక్పాల్కి కంప్లైంట్ వెళ్తే ఫస్ట్ వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో అసలు ఈ కంప్లైంట్ వ్యాలిడా ఇన్వాలిడా, తీసుకోవచ్చా, దీనికి ఏదైనా బేస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. దాని తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా టైం బౌండ్, ఒక 6 మంత్స్ లోపు కంప్లీట్ అవ్వాలి. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి లోక్పాల్ అవసరం అనుకుంటే సిబిఐ హెల్ప్ కూడా అడగచ్చు. సో తను రెఫర్ చేసిన కేసెస్ వరకు మాత్రం లోక్పాల్కి సిబిఐ మీద అథారిటీ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ మీకు లోక్పాల్ లోకాయుక్త గురించి సంబంధించి తెలియాల్సింది. సో ఫైనలీ లోక్పాల్ లోకాయుక్తకి ఎలాంటి కంప్లైంట్స్ వెళ్తాయి? యాక్ట్ ప్రకారం లోక్పాల్ లోకాయుక్తాన్ని కాన్స్టిట్యూట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరప్షన్, పబ్లిక్ ఆఫీసెస్లో కరప్షన్ తగ్గించడానికి. సో బేసిక్గా లోక్పాల్ పని దేనికి వర్తిస్తుంది అంటే, ఎప్పుడైనా ఏదన్నా పబ్లిక్ అథారిటీ, ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసర్ మీద మనకి కరప్షన్ అలిగేషన్ ఉంటే ఆ కంప్లైంట్ని మనం వెళ్ళి లోక్పాల్కి ఇస్తాం. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అయితే లోక్పాల్, స్టేట్ గవర్నమెంట్ అయితే లోకాయుక్త. సో కరప్షన్ రిలేటెడ్, కరప్షన్ని అదుపులోకి తీయడానికి తీసుకొచ్చిన బాడీసే లోక్పాల్ లోకాయుక్త. ఈ డీటెయిల్స్ మీకు లోక్పాల్ లోకాయుక్త గురించి తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ న్యూస్లో ఉన్నది, మాధవ్ చిట్టలే కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే ఉంటుంది, మాధవ్ చిట్టలే కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ అని అడుగుతారు. మాధవ్ చిట్టలే కమిటీ గంగా రీజువినేషన్, గంగా నదిని ఎలా రీజువినేట్ చేయాలి, మళ్ళీ ఎలా దానిలో ఉన్న పొల్యూషన్ని ఇవన్నీ తగ్గించాలి అన్న దాని మీద రికమెండ్ చేయడానికి కాన్స్టిట్యూట్ అయిన కమిటీ. సో సింపుల్గా, లేదా హూ హెడెడ్ ద గంగా రిజ్యువినేషన్ కమిటీ అని అడిగితే ఆన్సర్ మాధవ్ చిట్టలే, ఆర్ మాధవ్ చిట్టలే కమిటీ వాజ్ అపాయింటెడ్ టు సబ్మిట్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ అని అడిగినప్పుడు గంగా రిజ్యువినేషన్. ఇదే అడుగుతారు చాలా రేర్ కేసెస్లో, దే మైట్ గో ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఏమి క్వశ్చన్స్ అంటే ఏమి రికమెండేషన్స్ చేశారు అని. బేసిక్గా మాధవ్ చిట్టలే కమిటీ డీసిల్టేషన్ ఆఫ్ గంగా, గంగాలోంచి సిల్ట్ తీసేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని దాని మీద రికమెండ్ చేయడానికి ఫామ్ అయిన కమిటీ. సో డీసిల్టేషన్ ఆఫ్ గంగాకి సంబంధించి అపాయింట్ అయిన కమిటీ ఏది అని అడిగినప్పుడు కూడా మీరు మాధవ్ చిట్టలే కమిటీనే ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాంటీ ర్యాగింగ్ మొబైల్ యాప్ లాంచ్ అయింది. దాని పేరులోనే ఉంది, యాంటీ ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ అగేన్స్ట్ కంప్లైంట్ చేయడానికి లాంచ్ అయిన యాప్ ఇది. క్వశ్చన్ ఏమడుగుతారంటే హూ లాంచ్డ్ ఇట్ అని అడుగుతారంటే, యూజువల్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మినిస్ట్రీ హెచ్ఆర్డీ, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. సో హెచ్ఆర్డీ మినిస్ట్రీ లాంచ్ చేసిందా, లేదా ఏదైనా యూనివర్సిటీ లాంచ్ చేసిందా, ఇంకేదైనా అథారిటీ లాంచ్ చేసిందా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ మొబైల్ యాప్ని లాంచ్ చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ యాంటీ ర్యాకింగ్ మొబైల్ యాప్ అని అడిగితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మెయిన్ పర్పస్ ఈ యాప్ ఏంటంటే, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ర్యాగింగ్ కంప్లైంట్, ర్యాగింగ్ ఇన్సిడెంట్స్ జరిగినా ఇమీడియట్గా కంప్లైంట్ చేయడానికి, అంటే ఫెసిలిటేట్ ఫాస్టర్ కంప్లైంట్ ఆన్ ర్యాగింగ్ ఇష్యూస్ అన్నది దాని మెయిన్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హర్ష మల్హోత్రా కమిటీ రిపోర్ట్. ఈ కమిటీ కూడా ఎందుకు అపాయింట్ అయింది? మీకు ఎప్పుడు కమిటీస్ న్యూస్లో ఉన్నా ప్రతి కమిటీకి ఒక హెడ్ ఉంటారు, ఆ కమిటీకి ఆ హెడ్ పేరే ఉంటుంది. సో కమిటీ పేరు, దాని పర్పస్ ఏంటి అన్న దాని మీదనే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఇదే అడుగుతారు. కాకపోతే కొన్ని కమిటీస్ కొస్తే వాళ్ళ రికమెండేషన్స్ మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రికమెండేషన్స్ మీద అడిగే ఛాన్సెస్ చాలా రేర్, తక్కువ. దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ అడిగితే ఏ మినిస్ట్రీ కమిటీని అపాయింట్ చేసింది అని అడగచ్చు. కానీ ఈ హర్ష మల్హోత్రా కమిటీకి సంబంధించినంత వరకు దాని పర్పస్ ఏంటి అని అడుగుతారు. హర్ష మల్హోత్రా కమిటీ వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది, అందుకు అది న్యూస్లో ఉండే మెయిన్ పర్పస్. ఆ కమిటీని ఎందుకు అపాయింట్ చేశారంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి అన్న దాని మీద అపాయింట్ చేశారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీంట్లో యూజువల్గా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, అన్ని స్కూల్స్లో ఉంటుంది ఈ ప్రొవిజన్.
మీకు తెలిసే ఉంటుంది. అయితే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో కరప్షన్ చార్జెస్ బాగా పెరిగిపోయినాయి, అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ పెరిగిపోయింది. ముందు వాటిని కాన్స్టిట్యూట్ చేసిన పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. యూజువల్గా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు గైడ్స్ హెల్ప్ చేయడము ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ఇట్లాంటి వాటికి వాళ్ళు యూజ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద. కానీ ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు, కరప్షన్ పెరిగిపోయింది ఆర్గనైజేషన్స్లో అని ఒక అలిగేషన్ వచ్చింది. ఆ అలిగేషన్ ఎంతవరకు కరెక్ట్ అని ఇన్వెస్టిగేట్ చేసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ని, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఎలా ముందు దాని పూర్వ వైభవం ఎలా దేవాలి అన్న దాని మీద ఈ కమిటీ రికమెండ్ చేయాలి. సో వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ ఇంత డీటెయిల్డ్గా అయితే అడగారు. మీకు ఉట్టి తెలియాల్సింది ఏంటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ టు రికమెండ్ ఆన్ చేంజెస్ ఇన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ ఇండియా అని అడిగితే హర్ష్ మల్హోత్రా కమిటీ. ఇంతవరకు సరిపోతుంది మీకు. దాని తర్వాత నెక్స్ట్, సుప్రీంకోర్టు రీసెంట్గా ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన కేసు తెలంగాణలో జరిగింది. తెలంగాణలో ఒక సీడ్ మ్యానుఫ్యాక్చరర్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే తన నకిలీ సీడ్స్ అమ్ముతున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఒకవేళ బేసిక్గా ఇండియాలో ప్రివెంటివ్ డిటెన్షన్ మీద అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఒక లా ఉండాలి. ఆ లా లేకపోయినా మనము ఎవరినన్నా అరెస్ట్ చేస్తే, అంటే లా కింద రాకపోయినా అరెస్ట్ చేయడం కుదరదు అన్నది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో అర్థం కావాలి. డిటెన్షన్ అంటే అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేయడము అంటే ఒక మనిషి రైట్ టు మూమెంట్ని ఆపేయడం, లిమిట్ చేయడాన్ని మనం అరెస్ట్ చేయడము అంటాం. ఇప్పుడు ఒక మనిషిని జైల్లో వేసినప్పుడు హీ ఈజ్ నాట్ ఫ్రీ టు మూవ్ ఎనీవేర్ హీ ఈజ్ నాట్ ఫ్రీ టు టాక్ టు ఎనీ పర్సన్ హీ లైక్స్. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడాన్ని మనం డిటెన్షన్ అని అంటాం. లీగల్గా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు డిటెన్షన్ అంటాం. ఈ డిటెన్షన్ రెండు రకాలు ఉంటాయి, ప్రివెంటివ్, ప్యునటివ్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే తను ఏ తప్పు చేయలేదు కానీ తప్పు చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి తనని అరెస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ లా ప్రకారం కొన్ని రకాల వెపన్స్ సిటిజన్స్ దగ్గర ఉండకూడదు. ఒక AK-47 సిటిజన్ దగ్గర ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా సిటిజన్ దగ్గర AK-47 దొరికితే తన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు. గన్ను ఉన్నంత మాత్రాన తను ఎవరిని చంపినట్టు కాదు, కానీ ఆ గన్ను పెట్టుకోవడం కూడా ఇల్లీగల్. కాబట్టి ప్రివెంటివ్ గ్రౌండ్స్లో అంటే తను ఏ తప్పు చేయకుండా ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ డిటెన్షన్ని ప్యునిటివ్ డిటెన్షన్ అంటాం. పనిష్మెంట్ బేస్డ్ డిటెన్షన్ అంటే తను తప్పు చేశాడు, తను యాక్చువల్లీ ఒక క్రైమ్లో అక్యూజ్డ్, నిందితుడు, ఆ క్రైమ్ ప్రూవ్ చేయబడింది కాబట్టి తను ముద్దాయి అయ్యాడు. దాని తర్వాత తనకు పనిష్మెంట్ వచ్చింది, ఆ పనిష్మెంట్ని మనం ప్యునిటివ్ డిటెన్షన్ అని అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ ఇండియాలో 1950 నుండి ఉంది, లాస్ ఉన్నాయి దానికి సంబంధించి. చాలాసార్లు అలిగేషన్ ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ లాని బాగా మిస్యూజ్ చేస్తారు, అవసరం లేకుండా అరెస్ట్ చేస్తారు అని అంటారు. రీసెంట్ టైమ్స్లో కూడా డాక్టర్ సాయిబాబా ఇవన్నీ కాంట్రవర్షియల్ అయింది ప్రివెంటివ్ డిటెన్షన్ మీదనే. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడానికి కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. Article 22 ఫండమెంటల్ రైట్స్ కింద ఇస్ అ సేఫ్ గార్డ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కొన్ని నిబంధనలు Article 22 కింద ఇస్తారన్నమాట. Article 22 ఏమంటుందంటే, ఎవరినన్నా ప్రివెంటివ్ డిటెన్షన్కి అరెస్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి ఒక లా ఉండాలి. లా లేనిది ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇల్లీగల్ వెపన్ ఒక మనిషి దగ్గర ఉంటే తనని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటాం మనము, దాని కింద అరెస్ట్ చేస్తారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇల్లీగల్ వెపన్స్ పెట్టుకోవడానికి, ఇన్ పొజిషన్ ఆఫ్ ఇల్లీగల్ వెపన్స్ ఉండకూడదు. అలాగే మీరు యూజువల్గా పేపర్లో చూస్తూ ఉంటే ఐఎస్ఐఎస్తో కానీ ఇంకా ఏదైనా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్తో కానీ
కానీ సంబంధాలు ఉన్నాయని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి మెయిల్ వచ్చిందని చెప్పి లేదా వాళ్ళ ఫోన్ నంబర్లో వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫోన్ మీద వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో చేశారని అర్థం కాదు. కానీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఎస్ఏ అని అంటాం మనం దాని షార్ట్లో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ అంటే బ్యాండ్ ప్రొహిబిటెడ్ ఆర్గనైజేషన్స్తో ఎలాంటి సంబంధాలు కానీ కమ్యూనికేషన్ కానీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టుకుంటే దాన్ని ఆ గ్రౌండ్ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయడానికి వీలుంటుంది. సో ప్రతి ప్రివెంటివ్ డిటెన్షన్కి కంపల్సరీగా ఒక లా ఉండాలి. ఆ లా బేస్ చేసుకొని ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సెకండ్ ఏమంటుందంటే కాన్స్టిట్యూషన్, మీరు అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎన్ని రోజులు వాళ్ళని బయటికి వదలకుండా అరెస్ట్ చేసి ఉంచుతారు, డిటెన్షన్లో ఉంచుతారు. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే 3 మంత్స్ టైం, 3 మంత్స్ వరకు మీరు వాళ్ళని డీటైన్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ 3 మంత్స్ తర్వాత కూడా ఒక మనిషిని ప్రివెంటివ్ గ్రౌండ్స్లో డీటైన్ చేయాలి అనుకుంటే కంపల్సరీ బోర్డు నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఆ బోర్డు నుండి పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే హైకోర్టు జడ్జెస్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళతో ఒక బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ అడ్వైజరీ బోర్డు నుండి మేము వీళ్ళ డిటెన్షన్ పొడిగించాలనుకుంటున్నాము, ఈ రీజన్స్ వల్ల పొడిగించాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత డిటెన్షన్ పొడిగించడానికి వీలుంటుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, సరే వీళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కానీ వీళ్ళు కూడా వాళ్ళకి బెయిల్ కోసం ట్రై చేయొచ్చా? కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే ట్రై చేయొచ్చు. వాళ్ళకి వీలైనంత తొందరగా, బాబు మిమ్మల్ని దీనికోసం అరెస్ట్ చేశాము, ఈ గ్రౌండ్ మీద అరెస్ట్ చేశామని ఇన్ఫార్మ్ చేసి చేస్తే వాళ్ళు అప్పుడు ఎవరి త్రూ అన్న బెయిల్కి ట్రై చేయడానికి వీలుంటుంది. కానీ ఎప్పుడు చెప్పాలి వాళ్ళకి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అన్నది మాత్రం స్పెసిఫై చేసి ఉండదు. ఇది ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి తెలియాల్సిన డీటెయిల్స్. ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ అనే సబ్జెక్ట్ ఏ లిస్ట్ కింద వస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కంకరెంట్ లిస్టా? ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ అ సబ్జెక్ట్ ఇన్ కంకరెంట్ లిస్ట్. అది కంకరెంట్ లిస్ట్ కింద వచ్చే సబ్జెక్ట్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి. నెక్స్ట్, ఎలక్షన్ రూల్స్కి కొన్ని చేంజెస్, మార్పులు చేర్పులు చేశారు. ఏంటి ఆ మార్పులు చేర్పులు, ఎందుకు చేశారు అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఎలక్షన్ రూల్స్కి అమెండ్మెంట్ గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది. ఈ అమెండ్మెంట్ నామినేషన్కి, అఫిడవిట్కి సంబంధించింది. ఇప్పుడు ఎవరు ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలన్నా వాళ్ళు నామినేషన్ అప్లికేషన్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ ఇస్ కాల్డ్ యాజ్ నామినేషన్. ఈ నామినేషన్ని వెయ్యడానికి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్ నామినేషన్తో పాటు ఒక అఫిడవిట్ని కూడా ఫైల్ చేయాలి. అఫిడవిట్ అంటే ఏంటి? అఫిడవిట్ అంటే సెల్ఫ్ డిక్లరేషన్. మనం ఒక అఫిడవిట్ని సెల్ఫ్ డిక్లరేషన్ అని అంటాం. అఫిడవిట్ అంటే నేను నా అంతటా నేను ఒక దాని మీద ఇచ్చే స్టేట్మెంట్ అని అర్థం. దాన్ని అందుకనే మనం సెల్ఫ్ డిక్లరేషన్ అని అంటాం. జనరల్ టర్మ్స్లో ఇది మీనింగ్. అయితే ఎలక్షన్స్కి సంబంధించి అఫిడవిట్ అంటే ఏంటి అంటే, నామినేషన్తో పాటు నా పర్సనల్ డీటెయిల్స్, ఇవి నా పర్సనల్ డీటెయిల్స్ అని నా అంతటి నేను డిక్లేర్ చేసుకొని, నేను ఇది డిక్లేర్ చేశాను అని సైన్ చేసిన దాన్ని అఫిడవిట్ అని అంటారు. అఫిడవిట్లో ఏమేమి డీటెయిల్స్ వస్తాయి? అఫిడవిట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ స్మృతి ఇరానీ గారి మీద చాలా కాంట్రవర్సీస్ అఫిడవిట్ వల్లనే వచ్చాయి, తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద. సో మీకు అఫిడవిట్లో ఉండే కంటెంట్ తెలియాలి. నేను పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నాను అఫిడవిట్లో. ఏ రకమైన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి? వాళ్ళ పేరు ఇవన్నీ కాకుండా ఆ క్యాండిడేట్ ఒక వైఫ్ కానీ హస్బెండ్ అంటే స్పౌజ్, లైఫ్ పార్ట్నర్, డిపెండెంట్ చిల్డ్రన్కున్న అసెట్స్, లయబిలిటీస్, వాళ్ళకున్న ఇన్కమ్ ఎంత, వాళ్ళకున్న డెట్ ఎంత, ఈ డీటెయిల్స్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా, క్యాండిడేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ మూడు. ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ మూడు ఉండాలి వాళ్ళకి. ఈ మూడు తెలియాలి వాళ్ళకి సంబంధించినంతవరకు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే, ముందు అఫిడవిట్లో, దీనికంటే ముందు అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత లయబిలిటీ ఉంది మాత్రం చెప్తే చాలు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే, కంపల్సరీగా ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాలిటీషియన్ వైఫ్కి ఒక 1 crore or 2 crore ఇన్కమ్ ఉంది అని చెప్పినప్పుడు, ఈ 1 crore 2 crore సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని కూడా అడుగుతారు. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి వస్తుంది.
తర్వాత ఇది ఒక చేంజ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అఫిడవిట్లో అంటే కంపల్సరీగా వాళ్ళు ఇండియన్ సిటిజనా కాదా అని కూడా స్పెసిఫై చేయాలి. ఇండియన్ సిటిజనా కాదా అని ఎందుకు స్పెసిఫై చేయాలంటే ఇండియాలో ఏ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలన్నా ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉండాల్సింది ఇండియన్ సిటిజన్షిప్. సో కంపల్సరీగా వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా నేను ఇండియన్ సిటిజన్ని అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉందా లేదా, అంటే వాళ్ళు ఏదన్నా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్నారా లేదా అన్నది చెప్పాలి. ఇంతకుముందు ఉన్న డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, మ్యారిటల్ స్టేటస్, ఇన్కమ్ లయబిలిటీ లిస్ట్, దీనికి ప్లస్ ఈ మూడిటికి కలిపి ఇంకా కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ఆ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇండియన్ సిటిజనా కాదా, ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్నారా లేదా అని. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎనీ ఆఫీస్ వెర్ ద మనీ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అంటే ఒక ఆఫీస్, ఒక అథారిటీని గవర్నమెంట్ ఏ రకంగానైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. అలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్నారా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫిలిం బోర్డ్, నేషనల్ సెన్సార్ బోర్డ్ చైర్మన్, నేషనల్ సెన్సార్ బోర్డ్ మెంబర్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తారు. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే దానికి ఫైనాన్షియల్గా గవర్నమెంట్ నుండి సపోర్ట్ వస్తే ఆ ఆఫీస్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు, దాని మెంబరా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన చేంజెస్ ఎలక్షన్ రూల్స్లో. దాని తర్వాత దర్వాజా బంద్ క్యాంపెయిన్ అనే ఒక కొత్త క్యాంపెయిన్ లాంచ్ చేసింది యూనియన్ గవర్నమెంట్. దీనికి సంబంధించి మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే దర్వాజా బంద్ క్యాంపెయిన్ అసలు ఏ ఫీల్డ్కి సంబంధించింది అన్నది ఫస్ట్ తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ రిలేటెడ్ క్యాంపెయినా, శానిటేషన్ రిలేటెడ్ క్యాంపెయినా, హెల్త్ రిలేటెడ్ క్యాంపెయినా ఇలా అడుగుతారు. దర్వాజా బంద్ క్యాంపెయిన్ అన్నది శానిటేషన్ రిలేటెడ్, అది స్వచ్ఛ భారత్ మిషన్ కింద లాంచ్ అయింది. దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే దర్వాజా బంద్ క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ప్రమోట్ టాయిలెట్ యూజ్ అండ్ ఎయిమ్స్ టు కంప్లీట్లీ కర్బ్ ఓపెన్ డిఫెకేషన్ అక్రాస్ ఆల్ విలేజెస్ ఇన్ ఇండియా. సో ఇది దర్వాజా బంద్ క్యాంపెయిన్ అనేది రూరల్ ఇండియాని బేస్ చేసుకుని, అంటే రూరల్ ఇండియాని టార్గెట్ చేసుకుంటూ స్టార్ట్ అయిన క్యాంపెయిన్. టాయిలెట్స్ యూజ్ చేయాలి అన్నది ప్రమోట్ చేయడానికి, ఓపెన్ డిఫెకేషన్ ఉండకూడదు, టాయిలెట్స్ యూజ్ చేయాలి అని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేసిన క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ఇది ఒక మీడియా క్యాంపెయిన్, అంటే అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ని వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది ఫైనాన్షియల్గా. ఈ క్యాంపెయిన్ లిటరల్ మీనింగ్ ఏంటంటే దర్వాజా బంద్, క్లోజ్ ద డోర్ ఆన్ ఓపెన్ డిఫెకేషన్ అని అర్థం. ఈ క్యాంపెయిన్ గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి బాలీవుడ్ యాక్టర్స్ దీనికి హెల్ప్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, ఇంకా అనుష్క శర్మ ఈ క్యాంపెయిన్కి మెయిన్ క్యాంపెయినర్స్ లాగా గవర్నమెంట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంది. సో దర్వాజా బంద్ క్యాంపెయిన్ మీద మీకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ దేనికి సంబంధించింది, శానిటేషన్కి సంబంధించింది. మెయిన్ పర్పస్ ఏంటి, టు ప్రమోట్ యూజ్ ఆఫ్ టాయిలెట్ ఎక్కడ, రూరల్ ఏరియాస్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకవేళ అడిగితే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ దర్వాజా బంద్ క్యాంపెయిన్ అన్నప్పుడు అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ. ఇంత దీన్ని దాటి దర్వాజా బంద్ క్యాంపెయిన్ మీద క్వశ్చన్స్ రావు. దాని తర్వాత నెక్స్ట్ ఈ సనద్ అండ్ పరిణామ్ మన్ష అనే రెండు ఆన్లైన్ పోర్టల్స్ని మర్జ్ చేశారు. ఈ సన్నద్ అంటే ఏంటి, పరిణామ్ మన్ష అంటే ఏంటి. పరిణామ్ మన్ష అంటే సిబిఎస్ఈకి సంబంధించిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీంట్లో అందరూ స్టూడెంట్స్ డీటెయిల్స్, అంటే వాళ్ళ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ని సేవ్ చేస్తారు. ఈ సన్నద్ అన్నది ఒక ఈ సర్వీస్. దీంట్లో అటెస్టేషన్ డాక్యుమెంట్స్, ఆన్లైన్ వెరిఫికేషన్, అటెస్టేషన్ ఇమీడియట్గా చేయించడానికి వీలుంటుంది. ఎవరైనా స్టూడెంట్ బయట చదవాలనుకుంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అటెస్టేషన్కి కానీ వెరిఫికేషన్కి కానీ ఎక్కడ తిరగకుండా ఆన్లైన్ చేయించుకునే ఫెసిలిటీని ఈ సన్నద్ అని అంటారు. దీన్ని డిజిటల్ ఇండియా కింద లాంచ్ చేశారు. ఈ రెండింటిని ఇప్పుడు మర్జ్ చేశారు. అయితే దీనికి ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి ఏంటంటే ఈ సన్నద్ధిని ఫస్ట్ పైలట్ బేసిస్, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద లాంచ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్లో లాంచ్ చేసింది. ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, కానీ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో స్టార్ట్ చేసిన స్టేట్ మాత్రం తెలంగాణ. తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సన్నద్ధిని ఫస్ట్ టైం లాంచ్ చేసింది, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత సెకండ్, ఈ సన్నద్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది, డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ వెరిఫై చేయడానికి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ని మనం ఈ సన్నద్ అని అంటాం.
తర్వాత స్వచ్ఛ భారత్ యాప్ని లాంచ్ చేశారు. స్వచ్ఛ భారత్ యాప్ ఎవరు లాంచ్ చేశారు? స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అన్నది అందరికీ తెలుసు, అది శానిటేషన్కి సంబంధించింది. కానీ ఎవరు లాంచ్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కల్చర్ మినిస్ట్రీ, ఇండియన్ కల్చర్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్స్గా కొన్ని మాన్యుమెంట్స్ని రికగ్నైజ్ చేస్తారు ఇండియాలో. ఈ మాన్యుమెంట్స్ దగ్గర చెత్త వేసుంటే, గార్బేజ్ వేసుంటే దాన్ని రిపోర్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు ఈ యాప్ని. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్ ఏఎస్ఐ మాన్యుమెంట్, ఒకవేళ అక్కడ ఏదైనా చెత్త, ఎక్కువ చెత్త కనిపిస్తే విజిటర్స్ ఇమీడియట్గా ఈ యాప్లో ఇక్కడ చెత్త ఉంది అని కంప్లైంట్ చేయడానికి వీలు కల్పించడానికి స్టార్ట్ చేసిన యాప్ ఇది. సో ఎవరు స్టార్ట్ చేశారు, దేనికే అన్నది ఇంపార్టెంట్. కల్చరల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. పర్పస్ ఏంటి అంటే టు రిపోర్ట్ గార్బేజ్ ఆన్ ద ప్రమైసెస్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్స్ అక్రాస్ ద కంట్రీ. నేషనల్ న్యూస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే నేషనల్ వాటర్వేస్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ కొత్త అలొకేషన్ చేసింది, అంటే బడ్జెటరీ అలొకేషన్ చేసింది, అమౌంట్ అలొకేట్ చేసింది. అయితే దీనికి సంబంధించి బ్యాక్డ్రాప్లో నేషనల్ వాటర్వేస్ అంటే ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, అది ఎందుకు ఇంపార్టెంట్, నేషనల్ వాటర్వేస్ 5 ఉన్నాయి, ఆ 5 వాటర్వేస్ డీటెయిల్స్, ఈ ఫండ్స్ ఎక్కడి నుండి అలాట్ అయినాయి, ఎంత పర్సంటేజ్ అలాట్ అయింది అన్నది తెలియాలి. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఫండ్ ఇక్కడ నుండి అలాట్ అయింది అన్నది ఫస్ట్ అడుగుతారు. సో గవర్నమెంట్ మేలో 2.5% ఆఫ్ ద సెంట్రల్ రోడ్ ఫండ్ని నేషనల్ వాటర్వేస్ డెవలప్మెంట్కి అలాట్ చేసింది. సెంట్రల్ రోడ్ ఫండ్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెంట్రల్ రోడ్ ఫండ్ అన్నది మనం ఇండియాలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తారు, పెట్రోల్ ఇంకా హై స్పీడ్ డీజిల్ మీద కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తారు. ఈ కస్టమ్స్ డ్యూటీని సెంట్రల్ రోడ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే పెట్రోల్ మీద, హై స్పీడ్ డీజిల్ మీద లెవీ చేస్తారో ఆ అమౌంట్ని అంతా తీసుకొచ్చి సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పెడతారు. ఈ సెంట్రల్ రోడ్ ఫండ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, రైల్వేస్ కానీ డెవలప్ చేయడం దీని మెయిన్ పర్పస్. అయితే ఈ సెంట్రల్ రోడ్ ఫండ్లో కలెక్ట్ అయిన అమౌంట్లో 2.5% మాత్రం నేషనల్ వాటర్వేస్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది. 2.5% అన్నా కూడా అది దగ్గర 2,000 crore అలాట్ చేసినట్టు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ వాటర్వేస్కి. అయితే నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వాటర్వేస్కి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇండియాలో చాలా రివర్స్ ఉన్నాయి. వాటర్వేస్ అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్, వాటికని ఇండియాలో వాటర్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజేషన్ చాలా చాలా తక్కువ. వాటర్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజేషన్ ఇప్పుడు గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది. దాని కారణం ఏంటంటే వాటర్వేస్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ని మనం డెవలప్ చేసుకుంటే అది చాలా చాలా చీప్ కంపేర్డ్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇస్ అ వెరీ వెరీ చీప్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. దాని తర్వాత సెకండ్ ఏంటి అంటే ఫ్యూయల్ ఎఫిషియంట్. మనం రోడ్కి కానీ రైల్వేకి వీటికి స్పెండ్ చేసినంత ఫ్యూయల్ దీనికి స్పెండ్ అవ్వదు, వాటర్ ట్రాన్స్పోర్ట్కి స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. ఫ్యూయల్ ఎఫిషియంట్ కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. మనము ఒక బోట్ మూవ్ అవ్వడంలో అయ్యే మెకనైజ్డ్ బోట్కి అయ్యే పొల్యూషన్కి, ఒక కార్కి అయ్యే పొల్యూషన్లో కార్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ వేస్ ఇస్ మోర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ దెన్ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. దాని తర్వాత ఏంటంటే వాటర్ వేస్ని కరెక్ట్గా డెవలప్ చేస్తే చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్వేస్కి కావాల్సిన ఎంప్లాయ్మెంట్కి బాగా చదువు, స్కిల్స్ అవసరం లేదు. సో వాటర్వేస్ డెవలప్ చేసే బోట్ ఇట్లాంటి నడపడంలో చాలామందిని ఎంప్లాయ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ అందుకే ఈ 4 రీజన్స్ వల్ల ఇన్లాండ్ వాటర్వేస్ని డెవలప్ చేయడానికి, అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడానికి చాలా కీన్గా వర్క్ చేస్తుంది. అయితే దీనికి మనకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ వాటర్వేస్ని ఎలా డెవలప్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లో నేషనల్ వాటర్వేస్ యాక్ట్ని పాస్ చేసింది. దీని కింద అసలు వాటర్వేస్ ఎలా డెవలప్ చేస్తారు, ఎన్ని డెవలప్ చేస్తారు అనే అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. దీని ఈ యాక్ట్ ప్రకారంగా మొత్తం 111 వాటర్వేస్ని ఇండియాలో డెవలప్ చేస్తారు 24 స్టేట్స్లో. ఈ 111 వాటర్వేస్లో 106 వాటర్వేస్ని ఫస్ట్ డెవలప్ చేస్తారు. దాని తర్వాత మిగతా 5 వాటర్వేస్ని డెవలప్ చేస్తారు. అయితే ఈ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ కింద ఎన్ని డెవలప్ చేయాలి,
ఎప్పుడు డెవలప్ చేయాలి, ఎవరు డెవలప్ చేయాలో కూడా స్పెసిఫై చేస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో అలాగే ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఎందుకు స్టాట్యుటరీ బాడీ అంటే దీన్ని నేషనల్ వాటర్వేస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ వాటర్వే అథారిటీ ఈ 111 వాటర్వేస్ని డెవలప్ చేయడానికి రెస్పాన్సిబుల్. అయితే ఈ అథారిటీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా యూపీలో ఉంటాయి. దాని మెయిన్ పర్పస్, అథారిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నేషనల్ వాటర్వేస్ని డెవలప్ చేయడం, వాటిని బిల్డ్ చేయడము, వాటిని సరిగ్గా యూజ్ అయ్యేటట్టు చూడడము, వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ ఆ నేషనల్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఎలా అయితే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేస్తుందో అలాగే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయడానికి నోడల్ ఏజెన్సీ. దీని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే వాటర్వేస్ 111 డెవలప్ అవుతున్నాయి ఇండియాలో, కానీ నేషనల్ వాటర్వేస్ అన్న స్టేటస్ 5K ఇచ్చారు. ఆ 5 ఏంటి, ఏ రివర్ మీద వస్తున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు ఎలా అయితే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ హైవేస్ ఉంటాయో అలాగే వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో నేషనల్ వాటర్వేస్, స్టేట్ వాటర్వేస్ ఇలా డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. సో నేషనల్ వాటర్వేస్ ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ 5 అనౌన్స్ చేసింది. ఆ 5 ఏంటి, ఏ రివర్ మీద ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్స్ ఉన్నాయి అన్నది మనకు తెలియాలి. ఫస్ట్ నేషనల్ వాటర్వే 1 వచ్చేసి అలహాబాద్ హాల్దియా స్ట్రెచ్, అలహాబాద్ నుండి హాల్దియా వరకు వెళ్తుంది. అలహాబాద్ యూపీ, హాల్దియా వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో యూపీ టు వెస్ట్ బెంగాల్ కనెక్ట్ అయ్యే నేషనల్ వాటర్వే ఇది, అలహాబాద్ హాల్దియా స్ట్రెచ్ అని అంటారు. ఇది ఏ రివర్స్ మీద ఉంటుంది అంటే గంగా, భాగీరథి, హుగ్లీ రివర్స్, ఈ 3 రివర్స్ మీద కలిపి కనెక్ట్ చేసేది నేషనల్ వాటర్వే 1. ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ నేషనల్ వాటర్వే, 5 వాటర్వేస్లో లెందియెస్ట్ నేషనల్ వాటర్వే 1, లెందియెస్ట్ నేషనల్ వాటర్వే ఫస్ట్ది అలహాబాద్ హాల్దియా స్ట్రెచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే అలహాబాద్ హాల్దియా స్ట్రెచ్ ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉంది అని అడుగుతారు. యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ 4 స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ద నేషనల్ హై వాటర్వేస్ 1 ఇస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెచెస్ అలహాబాద్ ఆర్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అన్నప్పుడు అలహాబాద్ హాల్దియా స్టార్ట్ పాయింట్, స్టాప్ పాయింట్. దాని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ నేషనల్ వాటర్వే 1 లింక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్స్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ అన్నప్పుడు గంగా, భాగీరథి, హుగ్లీ. దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ వాటర్వే 1 ఇస్ స్ప్రెడ్ అక్రాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు. యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ 4 స్టేట్స్. సెకండ్ది వచ్చేసి నేషనల్ వాటర్వే 2 సాదియా దుబ్రి స్ట్రెచ్ అంటారు. సాదియా దుబ్రి స్ట్రెచ్ బ్రహ్మపుత్ర రివర్, ఇది అస్సాంలో ఉంటుంది. సో సెకండ్ నేషనల్ వాటర్వే సాదియా దుబ్రి స్ట్రెచ్ బ్రహ్మపుత్ర రివర్ అస్సాం. దాని తర్వాత నేషనల్ వాటర్వే 3 కొల్లం కోజికోడ్ స్ట్రెచ్ ఆఫ్ వెస్ట్ కోస్ట్. కొల్లం కోజికోడ్ స్ట్రెచ్ అన్నది కేరళలో, ఇది క్యానల్స్ మీద బిల్డ్ అయ్యేది, ఇది రివర్ కాదు. వెస్ట్ కోస్ట్ క్యానల్ అండ్ చంపకార అండ్ ఉద్యోగ మండల్ క్యానల్ మీద బిల్డ్ అవుతుంది. దాని తర్వాత 4th నేషనల్ వాటర్వే 4 ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ కూడా కనెక్టెడ్ కాబట్టి. నేషనల్ వాటర్వే 4 కృష్ణా గోదావరి రివర్స్ని కనెక్ట్ చేసుకుంటూ డెవలప్ అయ్యే వాటర్ ట్రాన్స్పోర్టేషన్. దీంట్లో వచ్చేసి కాకినాడ టు పాండిచ్చేరి ఉంటుంది లింక్. కాకినాడ, పాండిచ్చేరి, నాసిక్, భద్రాచలం, రాజమండ్రి ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి దీంట్లో. సో బేసిక్గా ఇది స్ప్రెడ్ అయ్యేది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. కనెక్ట్స్ బోత్ కృష్ణా అండ్ గోదావరి రివర్. నేషనల్ హై వాటర్వే 1 తర్వాత లార్జెస్ట్ నేషనల్ వాటర్వే 4. తర్వాత 5th నేషనల్ వాటర్వే, నేషనల్ వాటర్వే 5 టల్చర్ దమ్రా స్ట్రెచ్ అని అంటారు. ఇది ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ని కనెక్ట్ చేస్తుంది. మహానది రివర్, మతాయ్ మహానది రివర్ మీద బేస్ అయి ఉంటుంది వాటర్వే. వెస్ట్ బెంగాల్ ఇంకా ఒరిస్సాని కనెక్ట్ చేస్తుంది. ఈ 5 డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఈ 5లో నేషనల్ వాటర్వేస్ 5లో 1, 4 ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి లెందియెస్ట్.
ఫోర్ వన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నేషనల్ వాటర్వే అది లెందియెస్ట్. ఫోర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణ కూడా కనెక్టెడ్ కాబట్టి అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ 3 కొత్త ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేసింది. ఆ ఇనిషియేటివ్స్ పేర్లు ఏంటి, వాటి పర్పస్ ఏంటి అన్నది తెలియాలి. ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ సాటిలైట్ ఫోన్ సర్వీస్. సాటిలైట్ ఫోన్ సర్వీస్ బిఎస్ఎన్ఎల్ ఇవ్వబోతుంది. ఇది ఎవరికి ఇవ్వబోతుంది అన్నది పాయింట్. సో బిఎస్ఎన్ఎల్ సాటిలైట్ ఫోన్ సర్వీస్ ఫస్ట్ ఫేజ్లో అది ఫేజ్ వైజ్ ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ ఏజెన్సీస్కి, ఏ ఏజెన్సీస్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటాయో ఆ ఏజెన్సీస్కి మాత్రం ఈ ఫెసిలిటీ ఇస్తారు. దాని తర్వాత పీపుల్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్స్ అండ్ షిప్స్ వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తారు. మెయిన్ రీజన్ ఈ ఫెసిలిటీకి ఏంటి అంటే ఎక్కడైతే టవర్స్, సెల్ టవర్స్ వర్క్ అవ్వవో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుందో ఆ ఏరియాస్లో సాటిలైట్ త్రూ కమ్యూనికేషన్కి ప్రొవైడ్ చేస్తుంది ఈ సాటిలైట్ ఫోన్ సర్వీస్. అందుకనే ఫస్ట్ ఫేజ్లో డిజాస్టర్ ఏరియాస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, రైల్వేస్, ఇట్లాంటి వాళ్ళకి సాటిలైట్ ఫోన్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. దాని తర్వాత ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు, షిప్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్. దాని తర్వాత సెకండ్ ఇనిషియేటివ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సంచార్ కౌశల్ వికాస్ ప్రతిష్టాన్ స్కీమ్. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పేరు మీద స్టార్ట్ అయిన సంచార్ కౌశల్ వికాస్ ప్రతిష్టాన్ స్కీమ్. సంచార్ కమ్యూనికేషన్, కౌశల్ వికాస్ అంటే స్కిల్ డెవలప్మెంట్. సో ఈ మెయిన్ ఈ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ట్రైన్ పీపుల్ ఇన్ డెవలపింగ్ దేర్ స్కిల్స్ ఇన్ టెలికమ్యూనికేషన్స్. అంటే టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి స్టార్ట్ చేసిన స్కీమ్. ఈ స్కీమ్ కింద దగ్గర 10,000 మందిని టెలికమ్యూనికేషన్స్ అంటే ఫోన్ కనెక్షన్స్ ఇవ్వడము, ఫోన్ నెట్వర్క్ని మేనేజ్ చేయడము ఇట్లాంటి వాటిలో ట్రైన్ చేస్తారు. అలాగే ఈ స్కీమ్ కింద ట్రైనింగ్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ పేర్లు సంచార్ కౌశల్ వికాస్ ప్రతిష్టాన్ అన్నది ట్రైనింగ్ సెంటర్స్ పేరు. దాని తర్వాత థర్డ్ లాంచ్ అయింది ఏంటి అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్. ఎవరికైతే ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయో టెలికామ్ సెక్టర్లో వాళ్ళకి అవార్డు ఇస్తారని అర్థం. ఇది బేసిక్గా టు రికగ్నైజ్ అచీవర్స్ అండ్ టాలెంట్స్ ఇన్ టెలికామ్ సెక్టర్. సో మూడు స్కీమ్స్ లాంచ్ అయింది. ఫస్ట్ టెలిఫోన్ సర్వీస్, సాటిలైట్ ఫోన్ సర్వీస్. సెకండ్ది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. దాని పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సంచార్ కౌశల్ వికాస్ ప్రతిష్టాన్ స్కీమ్. థర్డ్ వచ్చేసి ఒక అవార్డు టు రికగ్నైజ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సెప్షనల్ స్కిల్స్ ఇన్ ద టెలికామ్ సెక్టర్. అది థర్డ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాటిల్ బ్యాన్, క్యాటిల్ సేల్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. కౌ స్లాటర్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్ ఫర్ ద పాస్ట్ 2-3 మంత్స్. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో కౌ స్లాటర్ మీద బ్యాన్ తీసుకొచ్చింది గవర్నమెంట్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మేలో ఇష్యూ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ కింద ఇష్యూ చేశారు. మెయిన్ పర్పస్ ఏంటంటే కౌ స్లాటర్, సేల్ ఆఫ్ కౌ అంటే కౌ ట్రేడ్, క్యాటల్ ట్రేడ్ని కూడా రెగ్యులేట్ చేయడం మెయిన్ పర్పస్. సో దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నది ఒకటి అడగచ్చు. ప్లస్ దీనికి బ్యాక్డ్రాప్లో ఏం అడగచ్చు అంటే కౌ స్లాటర్ని బ్యాన్ చేయాలి ఇండియాలో అని ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయి ఉందా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ 48 ఏమంటుందంటే టు బ్యాన్ కౌ స్లాటర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అని అంటారు. సో కౌ స్లాటర్ని బ్యాన్ చేయొచ్చు అని ఆర్టికల్ 48 కింద ఇస్తారు. ఆర్టికల్ నంబర్ ఇంపార్టెంట్, కౌ స్లాటర్ బ్యాన్ ఎక్కడుంది అని అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్స్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అన్నప్పుడు ఆర్టికల్ 48. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్స్ ఏంటి కౌ స్లాటర్కి సంబంధించి అంటే ఫస్ట్ ఏమంటుందంటే గవర్నమెంట్ కౌ స్లాటర్ విల్ బి పర్మిటెడ్ కౌ క్యాటిల్ ట్రేడ్. కౌ స్లాటర్ ఇస్ కంప్లీట్లీ బ్యాన్డ్. క్యాటిల్ ట్రేడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కౌస్ విల్ బి పర్మిటెడ్ అమంగ్ ల్యాండ్ ఓనర్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఓనర్స్. అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళనే అమ్మడానికి కానీ కొనడానికి కానీ పర్మిషన్ ఉంది. ఇంకెవ్వరికైనా అమ్మడానికి కానీ కొనడానికి కానీ పర్మిషన్ ఉండదు. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి అంటే అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి క్యాటిల్ నీడ్ ఉంటుంది, పొలం దున్నడానికి వాటికి వీటికి క్యాటిల్ నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అమ్మొచ్చు కొనొచ్చు. సో అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాటిల్ ట్రేడ్కి పర్మిషన్
కమిషన్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి క్యాటిల్ని కొన్న తర్వాత మళ్ళీ 6 మంత్స్ వరకు కొన్నినా అమ్మినా మళ్ళీ 6 మంత్స్ వరకు క్యాటిల్ ట్రేడ్ చేయడానికి వీలుండదు. సో వన్స్ ఇన్ 6 మంత్స్ క్యాటిల్ ట్రేడ్ చేయొచ్చు. ప్లస్ యంగ్ క్యాటిల్ని, తర్వాత అన్ఫిట్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన క్యాటిల్ని అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. ఇంక నెక్స్ట్ రూల్ ఏంటంటే, అనిమల్ మార్కెట్స్, క్యాటిల్ ట్రేడ్ మార్కెట్స్ని 50 కిలోమీటర్స్, ఇంటర్నేషనల్ బార్డర్ నుండి 50 కిలోమీటర్స్ లోపు ఉండాలి, 25 కిలోమీటర్స్ స్టేట్ బార్డర్ లోపు ఉండాలి. అంటే బార్డర్ దగ్గర దగ్గర క్యాటిల్ ట్రేడ్ చేయడానికి వీల్లేదు. ఇది బేసిక్గా ఎందుకు తీసుకొచ్చానంటే, క్యాటిల్ ట్రేడ్, ఇంటర్ స్టేట్ క్యాటిల్ ట్రేడ్ కానీ క్యాటిల్ మూవ్మెంట్ని కానీ రెగ్యులేట్ చేయడానికి ఈ లిమిటేషన్ పెట్టారు. 50 కిలోమీటర్స్ రేడియస్ ఇంటర్నేషనల్ బార్డర్, ఆ 50 కిలోమీటర్స్ లోపు క్యాటిల్ ట్రేడ్ ఉండడానికి లేదు, 25 కిలోమీటర్స్ లోపు స్టేట్ బార్డర్ క్యాటిల్ ట్రేడ్ ఉండడానికి వీల్లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే, ప్రతి యానిమల్ మార్కెట్, అంటే యానిమల్స్ని అమ్మి క్యాటిల్ మార్కెట్, ఆవులని అమ్మి కొనే మార్కెట్లో కంపల్సరీగా ఆ మార్కెట్ని చూసుకోవడానికి, దాన్ని సూపర్వైజ్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ యానిమల్ మార్కెట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. ఈ డిస్ట్రిక్ట్ యానిమల్ మార్కెట్ కమిటీ హెడ్ ఒక మ్యాజిస్ట్రేట్ ఉండాలి. ఆ కమిటీలో ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బై క్యాటిల్ వెల్ఫేర్ గ్రూప్స్, అంటే యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లూ క్రాస్ ఇస్ అన్ యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ NGO that works for welfare of animals. So, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అప్రూవ్ చేసిన వాళ్ళే ఆ కమిటీలో మెంబర్స్ ఉండాలి. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్విజన్, ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు కొంటున్నారు, వీళ్ళ పర్పస్ ఏంటి, కౌ స్లాటర్ కాదా, అదంతా చూసుకోవడానికి కమిటీ. సో ఇవన్నీ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీ క్వశ్చన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఎక్కడుందంటే, Article 48 మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ కౌ స్లాటర్, లేదా ప్రొవిజన్స్ రిలేటెడ్ టు కౌ స్లాటర్ ఆర్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు DPSP, ఈ రెండు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కౌ స్లాటర్ మీద. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ICT విజన్ డాక్యుమెంట్ 2025 అనే ఒక డాక్యుమెంట్ని మేలో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు, దీని పర్పస్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ICT విజన్ డాక్యుమెంట్ 2025ని రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి, ICT అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎలక్షన్ ప్రాసెస్లో, ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు వాడాలి, ఎలక్షన్ ప్రాసెస్లో వాడడానికి ఈసీ తీసుకొచ్చిన ప్లాన్ని వాళ్ళు, ఆ ప్లాన్ని వాళ్ళు ICT విజన్ 2025 అని నేమ్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ICT విజన్ డాక్యుమెంట్ 2025 రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే బై అని అడిగినప్పుడు, ఎలక్షన్ కమిషన్ పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు, టు అడాప్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్, ఎలక్షన్ ఈకో సిస్టంలోకి అవి అడాప్ట్ చేసుకోవడానికి. అయితే దీంట్లో 4 మేజర్ కాంపనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, తర్వాత GIC అనలిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ కాంటాక్ట్ సెంటర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ డేటా సెంటర్, ఐటీ సెక్యూరిటీ డిజాస్టర్ రికవరీ, తర్వాత నాలెడ్జ్ మేనేజ్మెంట్. మీకు ఈ 4 పార్ట్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్, దాని మీద క్వశ్చన్స్ రావు. ఇంపార్టెంట్ ఏంటి అంటే, ICT విజన్ డాక్యుమెంట్ ఎవరు లాంచ్ చేశారు అన్నది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ న్యూస్ May 21st to 31st చూస్తే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అ ఫ్రేమ్వర్క్ హ్యాస్ బీన్ సైన్డ్ ఆన్ సౌత్ చైనా సీ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే సౌత్ చైనా సీకి సంబంధించి ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఎవరి లిమిటేషన్స్ ఏంటి, ఎవరి పవర్స్ ఏంటి అన్న దాని మీద ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ సైన్ అయింది. ఇది ఎవరు సైన్ చేశారు, ఎవరి మధ్యలో సైన్ అయిన అగ్రిమెంట్ అన్నది క్వశ్చన్ అడుగుతారు. చైనా ఇంకా ఏషియన్ గ్రూప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ ఏషియాన్కి సంబంధించిన కంట్రీస్ చైనా మధ్యలో సౌత్ చైనా సీకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. అయితే మీకు క్వశ్చన్స్ ఏమడుగుతారు అంటే, ఎవరి మధ్యలో అయ్యింది ఒకటి, దాని తర్వాత సౌత్ చైనా సీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అన్నది అడుగుతారు. సౌత్ చైనా సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. సౌత్ చైనా సీ లాస్ట్ 2-2.5 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే సౌత్ చైనా సీ మరైన్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్న ఏరియా, కానీ దాని మీద క్లియర్గా ఎవరికి రైట్ ఉన్నది అన్నది క్లారిటీ లేదు. అందుకనే చైనా, ఫిలిప్పైన్స్, తైవాన్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, ఈ కంట్రీస్ అన్నీ, సరౌండింగ్ కంట్రీస్ అన్నీ దాని మీద క్లెయిమ్
సేమ్ వేస్తున్నాయన్నమాట. అంటే ఇది మాది, మేము యూజ్ చేయొచ్చు అని. అది చాలా కాంట్రవర్సీస్కి దారితీసింది, చాలా కాన్ఫ్లిక్ట్స్కి కూడా దారితీసింది. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తగ్గడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన అగ్రిమెంట్ ఈ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ క్వశ్చన్, ఫ్రేమ్వర్క్ ఎవరి మధ్యలో సైన్ అయింది? సౌత్ చైనా సీ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ చైనా అండ్ ఆసియాన్ గ్రూప్. సెకండ్ వచ్చేసి, వేర్ ఇస్ సౌత్ చైనా సీ లొకేటెడ్? పసిఫిక్ ఓషన్. దాని తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏముంటుంది అంటే, సౌత్ చైనా సీ సరౌండింగ్ కంట్రీస్ ఏంటి అని అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ లిటోరల్ టు సౌత్ చైనా సీ ఆర్ నాట్ అ లిటోరల్ ఆఫ్ సౌత్ చైనా సీ? లిటోరల్ అంటే సరౌండింగ్ కంట్రీ ఆఫ్ సౌత్ చైనా సీ అవునా కాదా అన్నది. 8 కంట్రీస్ సరౌండ్ చేస్తాయి సౌత్ చైనా సీని. ఆ కంట్రీస్ చైనా, తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, ఇంకా వియట్నాం. దాని తర్వాత సౌత్ చైనా సీ మీద ఎన్ని గొడవలు, ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది, ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, సౌత్ చైనా సీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లో ఒక చాలా ఇంపార్టెంట్ వెన్యూ అన్నమాట. అక్కడ నుండి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్, సీ ట్రేడ్ అంతా సౌత్ చైనా సీ త్రూవే పాస్ అవుతుంది. అది ఫస్ట్ రీజన్ దాని సిగ్నిఫికెన్స్కి. సెకండ్ రీజన్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మరైన్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సౌత్ చైనా సీలో. ఎనర్జీ రిసోర్సెస్ లైక్ పెట్రోలియం ఎక్కువ, ఫిషింగ్ రిసోర్సెస్ ఎక్కువ. వీటిని ఏ కంట్రీ అయితే రీప్ చేయగలుగుతుందో దానికి రిసోర్స్ రిచ్ కంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు రీజన్స్ వల్ల సౌత్ చైనా సీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అయితే దీనికి బ్యాక్గ్రౌండర్లో ఇంకొక క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే, ఏసియాన్ గురించి అడగవచ్చు. ఏసియాన్ అంటే ఏంటి, ఎప్పుడు ఫామ్ అయింది, ఇవన్నీ అడుగుతారు. ఏసియాన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. ఇది 1967లో ఎస్టాబ్లిష్ చేయబడింది, బ్యాంకాక్ థాయిలాండ్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. అగ్రిమెంట్ దేని బేస్ చేసుకొని అయితే ఏసియాన్ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని బ్యాంకాక్ డిక్లరేషన్ లేదా ఏసియాన్ డిక్లరేషన్ అని అంటారు. ఏషియాన్లో మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆన్ డేట్. కానీ అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం 5 ఉండే, అంటే 5 ఫౌండింగ్ మెంబర్స్. మిగతా 5 కంట్రీస్ లేటుగా జాయిన్ అయ్యాయి. ఫౌండింగ్ మెంబర్స్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫౌండింగ్ మెంబర్ నాట్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏసియాన్ అని అడగవచ్చు. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. ఈ వీళ్ళ 5 ఫౌండింగ్ మెంబర్స్. తర్వాత జాయిన్ అయిన మెంబర్స్ బ్రూనై, కంబోడియా, లాయోస్, మయన్మార్, ఇంకా వియట్నాం. ఈ 5 తర్వాత జాయిన్ అయ్యారు. ఏసియాన్ మీద డీటెయిల్స్ మీకు జీకే కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మామూలు పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సివిల్ సర్వీసెస్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో బ్యాక్గ్రౌండర్స్ కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద మీరు చదివినా కూడా ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, దాని ఫౌండింగ్ మెంబర్స్ ఏంటి, దాని మెయిన్ పర్పస్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏసియాకి సంబంధించి 1967 5 ఫౌండింగ్ మెంబర్స్ తర్వాత ఇంక్రీజ్ అయ్యారు. అది మీకు తెలియాల్సిన డీటెయిల్స్. తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ కూడా ఇంకొక సమ్మిట్కి సంబంధించింది, ఇంకొక గ్రూప్కి సంబంధించి. G20 గ్రూప్, G20 గ్రూప్ అనేది ఒక పొలిటికల్ ఎకనామిక్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, 20 నేషన్స్ గ్రూపింగ్ ఇది. అయితే ఈ G20 గ్రూప్కి సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మేలో. ఎక్కడ కండక్ట్ అయింది, ఆ మీటింగ్ పర్పస్ ఏంటి అడుగుతారు. G20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్, ఫస్ట్ G20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ని మేలో జర్మనీలో కండక్ట్ చేశారు. సో వేర్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ G20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ అని అడిగితే జర్మనీ అది. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే, ఈ మీటింగ్కి ఒక సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఉంది. ఈ డిజిటల్ మినిస్టర్స్ అంటే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మినిస్టర్స్ అందరు, G20 కంట్రీస్కి చెందిన మినిస్టర్స్ అందరూ కలిశారు. వాళ్ళు అందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చారు. ఆ డెసిషన్ ఏంటి అంటే, థింక్ 20 టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళు క్వశ్చన్ ఇంకొకటి ఎలా అడగచ్చు అంటే, T20 లేదా థింక్ 20 టాస్క్ ఫోర్స్ వాజ్ రీసెంట్లీ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై G20. నెక్స్ట్ క్వశ్చన్, ఈ థింక్ 20 టాస్క్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, థింక్ 20 టాస్క్ ఫోర్స్ షుడ్ మేక్ రికమెండేషన్స్ ఆన్ హౌ టు స్ట్రెంగ్థన్ డిజిటల్ ఎకానమీస్ అండ్ మేనేజ్ డిజిటలైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ సెక్టర్స్. అంటే ఆన్లైన్ ఈ కామర్స్ని ఎలా పెంచాలి, ఈ కామర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ట్రెడిషనల్ ఎకానమీస్ని కూడా ICT ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఈ G20 కంట్రీస్లో అన్నది రికమెండ్ చేయడానికి ఫామ్ అయిన టాస్క్ ఫోర్స్. కాకపోతే ఎగ్జామ్కి
ఈ పర్టిక్యులర్ ఈవెంట్లో రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే, వేర్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ G20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ జర్మనీ. సెకండ్, థింక్ 20 టాస్క్ ఫోర్స్ లేదా T20 టాస్క్ ఫోర్స్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అని అడుగుతారు. అప్పుడు ది ఆన్సర్ షుడ్ బి G20 గ్రూప్. ఈ రెండు ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ బైలాటరల్లో ఇండియా థాయిలాండ్ రిలేటెడ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఉండింది. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అని అడుగుతారు. సియామ్ భారత్. సియామ్ భారత్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఇండో థాయిలాండ్ మిలిటరీ సారీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ థాయిలాండ్. సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఐడెంటిఫై ద బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ అన్నప్పుడు దాని పేరు సియామ్ భారత్ లేదా వేర్ వాజ్ సియామ్ భారత్ ఇస్ అన్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడిగితే థాయిలాండ్. ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, వేర్ వాజ్ దిస్ సియామ్ భారత్ ఎక్సర్సైజ్ అండ్ ఇండో థాయిలాండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ అని అడుగుతారు. అది అడిగినప్పుడు ది ఆన్సర్ షుడ్ బి థాయిలాండ్. దిస్ ఎక్సర్సైజ్ వాజ్ హెల్డ్ ఇన్ థాయిలాండ్. అయితే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్, రిస్క్ ఆపరేషన్స్ని ఎలా కాంబాట్ చేయాలి, ఎలా రిలీఫ్ మెషర్స్ ప్రొవైడ్ చేయాలి అన్న దాని మీద కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ ఇది. సో ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ స్లాబ్ రేట్స్ని ఫిక్స్ చేసినారు మేలో. జిఎస్టీ యాక్చువల్లీ July 1st నుండి ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి నేను జూలై కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు జిఎస్టీ మీద డీటెయిల్డ్గా చెప్తాను. అంటే జిఎస్టీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్గా ఏం తెలియాలి, ఎకానమీ కింద ఏం తెలియాలి అన్నది అక్కడ చెప్తాను. కానీ ఫర్ నౌ 4 స్లాబ్ సర్వీస్ ట్యాక్స్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు జిఎస్టీ కింద. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద 4 ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ అంటే ఒకటే స్లాబ్ ఉండేది, 15%. అది యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు 12.5, 14, 15 అలా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ముందులాగా ఒక స్లాబ్ లేకుండా 4 స్లాబ్స్ ఉంటాయి. అంటే జిఎస్టీ అప్లికబుల్ అన్ని ప్రోడక్ట్స్ సర్వీసెస్ని 4 స్లాబ్స్ కిందకి డివైడ్ చేశారు. మీకు ఎగ్జామ్లో ఆ 4 స్లాబ్స్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 5, 12, 18, 28%. 5% అన్నా ఇంపోజ్ చేయొచ్చు, లేదా 12%, 18%, లేదా 28%. ఈ 4 స్లాబ్స్. దాని తర్వాత ఏమడుగుతారు అంటే, ఏ పర్టిక్యులర్ సర్వీస్ కానీ గూడ్ కానీ ఏ స్లాబ్ కిందికి వస్తుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ, చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్కి కానీ గూడ్స్కి కానీ అడుగుతారు, కానీ అన్నిటికీ అడగరు. సో మీరు రేట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎర్లియర్ ఇట్ వాస్ 15% ఫ్లాట్, ఇప్పుడు ఇట్ ఇస్ 5, 12, 18, and 28%. ఏ స్లాబ్ కిందికి ఏది వస్తుంది అన్నది ప్రోడక్ట్ని బట్టి, సర్వీస్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, పేమెంట్స్ బ్యాంక్ని లాంచ్ చేశారు. పేమెంట్స్ బ్యాంక్ అంటే ఆన్లైన్, అంటే ఫోన్ సర్వీసెస్ త్రూ ఫోన్ సర్వీసెస్ లేదా పోస్టల్ సర్వీసెస్ అందించే ఆర్గనైజేషన్స్ పేమెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేస్తాయి. అలాంటి థర్డ్ బ్యాంక్ పేటిఎం స్టార్ట్ చేసింది. పేటిఎం అందరికీ తెలుసు, ఇట్ ఈస్ అ మనీ పే చేయడానికి యూజ్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్. పేటిఎం హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ పేమెంట్స్ బ్యాంక్ ఇన్ నోయిడా. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఇట్స్ పేమెంట్స్ బ్యాంక్ అన్నప్పుడు పేటిఎం. పేటిఎం ఇస్ ద థర్డ్ కంపెనీ టు డూ సో. పేటిఎం ముందు ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇన్ ఇండియా వాజ్ లాంచ్డ్ బై ఎయిర్టెల్. దాని తర్వాత ఇండియా పోస్ట్, ఇప్పుడు థర్డ్ వచ్చేసి పేటిఎం. సో ఎయిర్టెల్ ఇంపార్టెంట్, రీసెంట్గా ఎవరు స్టార్ట్ చేశారన్నది అడుగుతారు, అది పేటిఎం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి FIPB వాజ్ అబాలిష్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. FIPB అంటే ఏంటి, అది ముందు ఏం చేసేది, దాన్ని ఎందుకు అబాలిష్ చేశారు, దాని ప్లేస్లో ఏది వచ్చింది అన్నది ఇంపార్టెంట్. FIPB అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. దాన్ని అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద వర్క్ చేసేది. అది ముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 3000 బిలో ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆ ప్రపోజల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి సింగిల్ విండో క్లియరెన్స్ లాగా వర్క్ చేసేది FIPB. 25 ఇయర్స్ నుండి అదే పర్మిషన్స్ ఇస్తూ ఉంది. 25 ఇయర్స్ తర్వాత దాన్ని అబాలిష్ చేశారు. సో 300 crores బిలో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ FIPB, రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ, FIPB క్లియర్ చేసేది. అయితే FIPB తీసేసిన తర్వాత ఇప్పుడు కొత్త మెకానిజం ఏంటి అన్నది క్వశ్చన్. కొత్త మెకానిజం ఎలా డెవలప్ చేశారు అంటే, ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ పర్మిషన్స్ ఇస్తుంది.